వెల్కమ్ టు వైఏ టీవీ. మానవుని ఆయు ప్రమాణాలను పెంచే సనాతన ఆయుర్వేద సిద్ధ వైద్యానికి తిరిగి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రజలు ఆదరించాలని ఆయుర్వేద పండితుడు స్వామి శివానంద సిద్ధ వైద్య గురువు మనోహర్ స్వామి కోరారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని యాద్గార్ పల్లి రోడ్లోని శుభోదయం కన్వెన్షన్ హాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ఆయుర్వేద వైద్యుల మహాసమ్మేళనాన్ని నిర్వహించారు. దాదాపు 100 మంది పాల్గొన్న ఈ సమ్మేళనంలో పలువురు వైద్యులు మాట్లాడుతూ, మానవుడికి స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని అందించేందుకు ప్రకృతి ఎన్నో మూలికలను ప్రసాదించిందని అన్నారు. మన వంటింట్లో వాడే దినుసులతోటే అనేక రోగాలను నయం చేసే వైద్య విధానం ఆయుర్వేదానికి సొంతమన్నారు. వేదకాలం నుండి ఆయుర్వేద వైద్యం కొనసాగుతుందన్నారు. చరకుడు, శత్రుతుడు, పతంజలి లాంటి మహారుషులు ఆయుర్వేద వైద్యంతో అనేక అద్భుతాలు సృష్టించారన్నారు. ప్రాచీన భారతదేశంలో వైద్యశాలలంటూ ఉండేవి కాదని, ప్రతి ఇంటిలో వంటగది వైద్యశాలగా ఉండేదని గుర్తు చేశారు. మారుతున్న కాలంతో పాటు కల్తీ ఆహారం తీసుకోవడం వలన అనేక మంది త్వరగా వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. దీని వలన జీవన ప్రమాణం తగ్గిపోయి మృత్యువాత పడుతున్నారని అన్నారు. క్యాన్సర్, అల్సర్, ఎయిడ్స్ వంటి మందులకు లొంగని దీర్ఘకాలిక వ్యాధులను సైతం నయం చేసే గుణం ఆయుర్వేద వనమూలికలకు ఉందని అన్నారు. తక్కువ ఖర్చుతోనే సామాన్యులకు అందుబాటులో ఉండే ఆయుర్వేద వైద్యాన్ని ఆదరించాలని కోరారు. ప్రభుత్వం కూడా ఆయుర్వేద వైద్యానికి గుర్తింపునిచ్చిందని, దేశవ్యాప్తంగా ఆయుర్వేద వైద్యానికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఫస్ట్ ఏం చెప్పాలో దాని యొక్క పద్యాన్ని వివరించాడు మనకి. ఇప్పుడు మనం ఏం చెప్పుతున్నాం అంటే, ఇక్కడ చూడండి, ఒక దీనికి కూడా ఒక శాప నివారణ అని ఉంది. మనకి అగస్త్య మహర్షులు గారు ఏం చెప్పారంటే, నువ్వు ఏమన్నా చేయరా, శాప నివారణ చేయకుండా మన యొక్క ప్రక్రియలో ప్రకృతి నుండి వచ్చినటువంటి పదార్థాన్ని మనము ఎలా మార్చుకోవాలనే స్థితిగతులు తెలుసుకోమని చెప్పాడు మనకి. ఇక్కడ ఒక మంత్రాన్ని ఇచ్చాడండి, చాలా చిన్న మంత్రము. ఈ మంత్రం చెప్తాను, మీరు అందరూ కూడా శ్రద్ధగా అండి. మనిషికి ఉండేదండి మధుమేహము అనే వ్యాధి. మధుమేహం అంటే దాన్ని ఈరోజు పేషన్గా చుగురు అని పిలుస్తున్నారు, క్యాన్సరు అంటున్నాం మనం. క్యాన్సర్ అనే దానికి క్యాన్సర్ రావడానికే కారణం మనకి కార్బన్ అండి. మనం ప్రతిరోజు కార్బన్ ఫుడ్ విపరీతంగా తింటున్నాం. రోడ్డు మీద బజ్జీలు వేస్తున్నాడు, మనం పోతున్నాము, తింటున్నాము, మన కార్బన్ బాడీలు చేస్తుంది. ఆ కార్బన్ వల్ల అనేక వ్యాధులు వచ్చి ఒక్కొక్క మూలంగా ఒకటికి లివర్ పాడైపోతుంది, ఇంకొకటికి కిడ్నీలు పోతాయి, ఇంకొకటికి వచ్చేసి అల్సర్ వస్తుంది. ఈ అల్సర్ చూసుకోడు, తన పని మీద తను ఉంటాడు, ఏదో జీవనం సాగించాలనేసి. ఆ జీవన ప్రయాణంలో ఈ అల్సర్ అనే వ్యాధిని మర్చిపోతాడండి. ఇది ముదిరి 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 మన క్యాన్సర్గా మారుతుందండి. ఇది క్యాన్సర్ కాదండి, మన పెద్దవాళ్ళు పూర్వకాలంలో ఏం చెప్పున్నారంటే, దీని పుట్ట వ్యాధి అని దీనికి పేరండి. పుట్ట వ్యాధి అంటే ఎలా వస్తుందంటే, మనం తినే చెడు పదార్థము, ప్రతి ఒక్క పదార్థము మన గర్భంలో జీర్ణాశయంలో ఒక పేగకి ఒక మనకి ఒక గోడలాగా ఒక అంచు ఉంటుందండి. దీనికి కూడా 7 పొరలు ఉన్నాయండి. ఈ 7 పొరల్లో 2 పొరలు ఇంపార్టెంట్ అండి. ఆ ఒక పై పొరని మూసేస్తుందండి ఈ యొక్క కార్బన్ అనేది. ఇది మూసేసినప్పుడు ఏమవుతుందంటే, జీర్ణాశయంలో మనం తిన్నటువంటి పదార్థం జీర్ణం అవడం తగ్గిపోతుందండి. ఈ తగ్గిపోయేదాన్ని ఆకలి మందగించిపోతుంది అని మనం పిలుచుకుంటాం మనం తెలుగు భాషలో. ఈ ఆకలి తగ్గిపోయినప్పుడు మనం ఆ టయానికి ఎదుక్కొని మనం ఏమైతే చెప్పుకున్నాం ఇంతకుముందు 3 నెలలు ఒక్కొక్కసారి మోషన్కి వేసుకుంటే మన ఆరోగ్యం పాడవకుండా అద్భుతమైనటువంటి శరీరంగా మారుతుంది. అది చేయడం లేదండి. ఇలా చేసుకోవాలి, అందరికీ దీన్ని ముందుకెళ్ళాలి, దీన్ని అందించాలనేదే మా యొక్క ఆశయం అండి.